హలో అండి, ఐఎమ్ డాక్టర్ గౌతమి ప్రియదర్శిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ స్ట్రోక్ స్పెషలిస్ట్ అట్ బృంగి హాస్పిటల్స్. మనకి వచ్చే వేరియస్ హెల్త్ ఇష్యూస్లో మనము ఏ ప్రాబ్లమ్కి ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని మనకి సమ్టైమ్స్ కన్ఫ్యూజన్ రావచ్చు. మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే న్యూరాలజిస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటేంటివి, ఏ ఇష్యూస్ వస్తే మనం న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ప్రైమరీగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్రెయిన్కి సంబంధించి, అంటే మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్కి మనం న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవుతాం. మెదడుకు సంబంధించి హెడేక్స్ అయినా, పక్షవాతం స్ట్రోక్ అయినా, ఆర్ ఫిట్స్ మూర్చ వ్యాధి అంటాం కదా దానికైనా, మెమరీ డిస్టర్బెన్సెస్ ఆర్ జ్ఞాపక శక్తి లేకపోవడం, బిహేవియర్ మారడం, ఆర్ చేతులు కాలు వణకడం, చేతులు కాలు తిమ్మిరి పట్టడం, ఆర్ మెడ నొప్పి, నడుము నొప్పి, ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనం న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవుతుంటాం యూజువల్గా. స్లీప్ ఇష్యూస్కి కూడా మనం న్యూరాలజిస్ట్నే కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. స్లీప్ ఇష్యూస్ అంటే ఓన్లీ నిద్ర పట్టకపోవడం ఒకటే కాదు, దాంతోపాటు సపోజ్ నిద్రలోని జర్క్స్ ఇస్తున్నారు పేషెంట్, చేతులు కాలు కొట్టుకుంటున్నారు, పక్కన వాళ్ళకి ఇంజురీస్ అవుతున్నాయి, బెడ్ మీద కింద పడిపోతున్నారు, నిద్రలో లేచి మాట్లాడుతున్నారు, నడుస్తున్నారు, కలలు వివిడ్గా డ్రీమ్స్ వస్తున్నాయి, అంటే భయపడినట్టు అరవడము, నిద్రలో లేచి మాట్లాడడము, నడవడం, ఇవన్నీ కూడా న్యూరాలజిస్ట్నే కన్సల్ట్ అవుతారు. దీంతో పాటు పగలు పూట ఎక్కువ పడుకుంటున్నారు, పగలు డ్రౌజీగా ఉంటున్నారు, ఏ పని చేసుకోలేకపోతున్నారు అంటే కూడా అది ఒక రకమైన నరాల వ్యాధి. బ్రెయిన్ స్ట్రోక్ అన్నది బ్రెయిన్లో మనకి బ్లడ్ సప్లై తగ్గినప్పుడు వస్తుంది. దానికి రిలేటెడ్ సింప్టమ్స్ ఏంటంటే బీ ఫాస్ట్ అంటాం అంటే బ్యాలెన్స్, నడుస్తుంటే ఒక పక్క తూలిపోవడము, స్ట్రెయిట్గా నడవలేకపోవడము, అది బ్యాలెన్స్. ఈ అంటే ఐ సింప్టమ్స్, ఐకి సంబంధించి రెండు కనిపిస్తాయి, మసగ్గా కనిపిస్తాయి, అది ఐ సింప్టమ్. ఫాస్ట్ ఎఫ్ అంటే ఫేస్, నోరు ఒక పక్క వంకర పోవడము, మూతి లాగేయడం ఒక పక్క, అది ఫేస్. ఆమ్ అంటే చెయ్యి వీక్నెస్, ఒక పక్క చెయ్యి లేపకపోవడము, చెయ్యి వీక్నెస్ ఉండడము. ఎస్ ఇస్ స్పీచ్, మాట మాట్లాడుతుంటే మొద్దు మొద్దుగా రావడము, తడబడము ఇస్ ఎస్. టీ ఇస్ టైమ్, టైమ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, టైమ్ ఇస్ బ్రెయిన్. 4.5 hours ఇస్ ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ స్ట్రోక్. 4.5 hours, 4.5 గంటల లోపల గనక మనం హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పేషెంట్కి పడిపోయిన కాళ్ళు చెయ్యి నార్మల్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మనం హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం ఏం చేస్తాము న్యూరాలజిస్ట్ అంటే, ఫస్ట్ సిటీ స్కాన్ చేస్తాము. సిటీ స్కాన్ చేసిన తర్వాత క్లాట్ అయిన బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేయడానికి థ్రాంబోలైటిక్ ఏజెంట్ ఇస్తాము. ఈ టైంలో కనుక మనం ఎంఆర్ఐ స్కాన్ అని, వేరే హాస్పిటల్స్ అని టైం కనుక వేస్ట్ చేస్తే మనకి 4.5 గంటలు గోల్డెన్ పీరియడ్ టైం దాటిపోతుంది. అది జరగకుండా ఇమీడియట్గా హాస్పిటల్కి వస్తే మంచిది. 4.5 hours, 4.5 గంటల లోపల కనుక మీరు హాస్పిటల్కి వస్తే థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఇవ్వబడుతుంది మీకు హాస్పిటల్లో. మూర్చ వ్యాధి ఆర్ ఫిట్స్ అంటే అది బ్రెయిన్ లోపల మనకి ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎక్కువయ్యి వచ్చే జబ్బది. ఆ ఫిట్స్ అనేది వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ కింద ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, ఫిట్స్ వచ్చే పేషెంట్కి మనము చేతులు కాళ్ళు కట్టేయడం కానీ వాళ్ళని రిస్ట్రెయిన్ చేయకూడదు. వాళ్ళని ఒక సేఫ్ ప్లేస్లో, అంటే పక్కన ఒక షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ, స్టీల్ రాడ్స్ కానీ, ఏవైనా మూవింగ్ వెహికల్స్ కానీ, ఒక హైట్లో ఉన్న పర్సన్స్ని కానీ ఒక సేఫ్ సరౌండింగ్లోకి తీసుకొని రావాల్సి ఉంటుంది. తీసుకొచ్చిన తర్వాత పేషెంట్ నోట్లోని ఎటువంటి పెట్టకూడదు, ఆల్రెడీ ఏమైనా ఉంటే కనుక క్లియర్ చేయాలి. పేషెంట్కి లెఫ్ట్ సైడ్ ప్రిఫరబుల్లీ టర్న్ చేసి ఉంచాలి. అది ఫిట్స్ అనేది 2-3 మినిట్స్లో దాన్ని బట్టి అదే ఆగిపోతుంది.